ఆర్యన్తో మోహల్ డేటింగ్ ఐదేళ్ల రిలేషన్షిప్ కి బ్రేకప్ ఎవరి ఆర్యన్ మోహల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా హోస్ట్ నాగార్జున మోహనల్ని ఉద్దేశించి నీ మనసులో ఉన్నది ఏనే కదా అని అన్నప్పుడు తెగ సిగ్గుపడిపోయింది ఏ అంటే అఖిల్ అని ముందు అభిజిత్ అని బిగ్ బాస్ హౌస్లో టాక్ నడిచింది అయితే ఈ ఇద్దరికంటే ముందు అసలు ఏ ఇంకొకరు ఉన్నారు అతనే ఆర్యన్ తెలుగులో ఐదారు సినిమాలు చేసిన మోహల్ గర్జరికి పేరు తీసుకువచ్చిన చిత్రాలైతే సుడిగాడు బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అయితే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి చిత్రం తర్వాత మోహనాల్ గజ్జర్ తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసింది సొంత రాష్ట్రం గుజరాతీకి వెళ్లిపోయి అక్కడ మళ్ళీ అడిషన్స్ ఇచ్చి హీరోయిన్ గా సినిమాలు చేసింది అయితే తెలుగులో ఆఫర్స్ వస్తున్నప్పటికీ రెండు వేల పదిహేను తర్వాత మోనాల్ సౌత్ ఇండస్ట్రీని వదిలేయడానికి ఓ బలమైన కారణమే ఉంది తన ప్రియుడితో ఐదేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న మోనాల్ అతనితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది దీంతో సౌత్లో ఇక సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యి తన సొంత రాష్ట్రం వెళ్ళిపోయింది మోనల్ అయితే తాజాగా తన ప్రియుడు ఎవరు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందన్న దానిపై ఓపెన్ అయింది మోనల్ అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్నాళ్ళు తన మనసులో ఉన్నది ఏ అని చెప్పిన మోనల్ కొన్నాళ్ళు ఏ అంటే అభిజిత్ అని మరికొన్నాళ్ళు అఖిల్ అని రకరకాలుగా చెప్పుకున్నారు మోనల్ మాజీ ప్రియుడు ఆర్యన్ గురించి చెప్తూ సుడిగాడు సినిమా తరువాత నాకు మలయాళం ఆఫర్ వచ్చింది రెండు వేల పదమూడులో తమిళ ఆఫర్స్ వచ్చాయి రెండు వేల పద్నాలుగు వరకు తమిళ్లో సినిమాలు చేశా ఆ తరువాత రెండు వేల పదిహేనులో మళ్ళీ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఆఫర్ వచ్చింది ఆ సినిమా రెండు వేల పదహారులో రిలీజ్ అయింది ఆ టైంలో నేను ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నాను అతనితో డేటింగ్ చేశాను అతని పేరు ఆర్యన్ అతనితో ఐదారేళ్ళు డేటింగ్ చేశా కొన్నేళ్ళు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత టఫ్ టైం నడిచింది రెండు వేల పదహారులో బ్రేకప్ అయింది ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం వల్ల నేను మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయా అక్కడ గుజరాతీ సినిమాలు చేసుకున్నా రిలేషన్షిప్ ఫెయిల్ కావడం వల్ల తెలుగులోకి రావడం ఇష్టం లేక ఇక్కడ సినిమాలు చేయలేదు కొన్నాళ్ళు ఆ రిలేషన్షిప్ వల్ల నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది తెలుగులో హీరోయిన్గా సినిమాలు చేసిన గుజరాతీలో సినిమా ఆఫర్స్ కోసం మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని చూడ్డానికి నేను గుజరాతీ అమ్మాయిలా ఉండను సౌత్ అమ్మాయిలా కనిపిస్తాను అందుకే గుజరాతీలో సినిమాల కోసం కష్టపడాల్సి వచ్చింది అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పింది మోనాల్ అంతకుముందు కూడా తన మాసీ ప్రియుడి గురించి చెప్పుకొచ్చిన మోనాల్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమా రిలీజ్ అయింది అదే టైంలో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా నా బాయ్ ఫ్రెండ్తో సెక్చువల్ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది దీంతో నేను గుజరాత్కి షిఫ్ట్ అయ్యా మళ్ళీ సౌత్ ఇండియాకి రాకూడదని అనుకున్నా ఎందుకు అంటే నా బాయ్ ఫ్రెండ్ సౌత్ ఇండియన్ అతను మలయాళ ఇండస్ట్రీకి చెందినవాడు మలయాళ సినిమాలు చేస్తున్నప్పుడే మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడిందని చెప్పింది ఈ ఇద్దరు కలిసి రెండు వేల పన్నెండులో డ్రాకులా మూవీ మలయాళ త్రీడీ సినిమాలో నటించారు ఇదే సినిమాను తెలుగులో పున్నమి రాత్రిగా అనువాదం చేశారు ఈ సినిమా రెండు వేల పదహారులో తెలుగులో విడుదలైంది శ్రద్ధ సుధీర్ సుకుమారన్ ఆర్యన్ ప్రభు నాజర్ తదితరులు నటించారు మోనల్ ఆర్యన్ కలిసి నటించిన చిత్రమే ఈ పున్నమి రాత్రి తన మాజీ ప్రేమికుడు మలయాళ హీరో అని అతని పేరు ఆర్యన్ అని మోడల్ చెప్తుండగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మలయాళ చిత్రమే డ్రాకుల ఈ చిత్రం తెలుగు మలయాళంతో పాటు తమిళ్లో కూడా నాన్ గమ్ ఫీరే పేరుతో విడుదలైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి